రాజకీయాలు ఎప్పుడు అనూహ్యమే. అందులో కాంగ్రెస్ పాలిటిక్స్ మరీ గమ్మత్తుగా ఉంటాయి. ఒకే కుటుంబంలో రెండు పార్టీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఉంటారు. ఇది వ్యూహంలో భాగమా లేక రాజకీయ ప్రయోజనాల కోసమా? ఎందుకైనా కావచ్చు, కానీ ఎవరి జెండా వారిదే, ఎవరి ఎజెండా వారిదే. అన్న అటు తమ్ముడిటు, జెండాలు ఎజెండాలు ఎవరివి వారివే. తెలంగాణ కాంగ్రెస్లో పాలిటిక్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బయటకంతా భాయ్ భాయ్ అంటారు, కానీ ఎవరి రాజకీయం వాళ్లదే. పక్కనే ఉన్నట్టుంటారు, కానీ మద్దతు ఇంకొకరికి వెళ్తుంది. గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్లో ఇలాంటి పాలిటిక్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పదవుల్లో ఉన్నవారి ఇంట్లో పంచాయతీ మరీ గమ్మత్తుగా ఉంటుంది. చూసేవాళ్లని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్, కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ చెరోదారి అన్నట్టుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్గా ప్రయత్నం చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి తిరుపతిలో నేనైతే బీజేపీకి వెళ్తా అంటూ కామెంట్స్ చేశారు. సోదరుడి పీసీసీ చీఫ్ ప్రయత్నాలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా లేక అన్నో పార్టీ తమ్ముడు ఇంకో పార్టీ అనే వ్యూహం ఎంచుకున్నారా అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికి కూడా ఇద్దరూ చెరోదారి అనే రీతిలోనే వ్యవహారం నడిపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తా అని ఇటీవలే ప్రకటించారు. అయితే పోలీసులు అనుమతి 25 మందికే ఇవ్వటంతో పాదయాత్ర వాయిదా వేసుకున్నారట. పాదయాత్రపై కూడా రాజగోపాల్ రెడ్డి మాటైనా మాట్లాడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తే రాజగోపాల్ వచ్చేవారో లేదో అని టాక్ కూడా యాత్రకు ముందే స్టార్ట్ అయింది. రాజకీయాల్లో ఎవరి ఫ్యూచర్ వారిదే, దాన్ని సాధించుకోవటంలో భాగంగా ఎత్తుగడ వారిదే. ఇది క్లియర్. చూడటానికి అన్నదమ్ములదారులు వేరు కావటం, అన్నకి ఓ ఎజెండా, తమ్ముడికి మరో ఎజెండా ఉండటం, ఇద్దరి జెండాలు వేరు కావటంలో తప్పులేదు. కానీ కార్యకర్తలకు సామాన్య ప్రజానీకానికి ఇదంతా చిత్రంగా కనిపించడం సహజమే.